ప్రకాశం జిల్లా పెద్దడోర్నాలలోని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో వైఎస్ఆర్ ఆస్ట్రా రెండో విడత నగదు పంపిణీలో భాగంగా పెద్దడోర్నాలకు వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కి డిఆర్డీఓ పిడి బాబురావు పెద్దడోర్నాల మండల సమైక్య మహిళలు వైఎస్ఆర్ సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండో విడత వైఎస్ఆర్ ఆస్ట్రా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పెద్దడోర్నాల మేదర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక పెద్దడోర్నాల మండల అధ్యక్షుడు గుమ్మ పద్మజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత్రికేయులకు పోలీస్ శాఖ వారికి అందరికి దోర్నాల మండలం డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం తరపున మీ అందరికి స్వాగతం. मरी ज्योति प्रज्वलन कार्यक्रम मन दोर्नाल मंडल में ज्योति प्रज्वलन कार्यक्रम जो रेडो विड़ता वैएसआर आसरा विड़ता पंपणी कार्यक्रम की गौरव मंत्रिवर्ग गारिप्यूटी गार सर्पंच गार गौरव अध्यक्ष अंदर ज्योति प्रज्वलन कार्यक्रम గత కాలంలో ఈ యొక్క డాక్టర్ సంఘాల నిర్రామైనది 11/4/2019 కి లోపు చాలా ఇబ్బందులు ఉన్నారు. డాక్టర్ మహిళలు అప్పుల పాలై వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు ఆ రోజు. కానీ జగనన్న పాదయాత్ర సమయంలో నాలుగు దఫాలుగా మీకున్న అప్పులను నేను తీరుస్తాను, స్వయం సమాధిక ఈ ఒక ఈ సంఘాలు ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ ఒక దోర్నాల మండలానికి 12.56 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క దఫాకు మొదట విడత 3.14 కోట్లు, రెండో విడత ముందుగా ఆసరా గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేదిక మీదటువంటి వక్తలందరూ అక్క చెల్లెమ్మలందరూ మాట్లాడారు. ఈ ఆసరా ఈ పథకం ఎట్లా వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా పథకం ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, గత ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు తీసుకుంటాం, వడ్డీలు అంటారు వడ్డీలు కట్టలేకపోతాం, సరే వడ్డీలు కాదు ఏదో వడ్డీలు మాఫ్ చేస్తామన్నారు, వడ్డీలు కూడా మాఫ్ చేయలేదు. మరి గత ప్రభుత్వం అధికారంలోకి వస్తామని చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి ఏదో విధంగా అక్క చెల్లెమ్మల ఓట్లు ఇప్పించుకోవాలని చెప్పి పొదుపు సంఘాలకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చారు, ఒక హామీ ఇచ్చారు. అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా కానీ అందరం మరి వేదిక ఉన్నటువంటి మరి పురుషులు ఎవరైతే ఉన్నారో, ముందు వరుసలో కూర్చున్నటువంటి పురుషులు అయితే ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలా, మన ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు ఎవరైనా ఉంటే అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళకు పెళ్లి చేసి పంపించేటప్పుడు కానివ్వండి, వారికి సారచ్చేటప్పుడు కానివ్వండి, వారికి ఏదైనా ఆస్తి పంపగలిగి ఆ యొక్క డ్వాక్రా గ్రూపులు అంటే ఊరికి పేరుకే ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు కల్పించాయి. జనహృదయ నేత తన గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగున అక్క చెల్లెమ్మలు తగిలినారు. ప్రతి నియోజకవర్గంలో 133 నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తే ప్రతి చోట అక్క చెల్లెమ్మలు చూసి వారు చెప్తున్నటువంటి ఆ యొక్క గాథలు ఏవైతే ఉన్నాయో వర్ణాతీత, అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక సతమతమైన పోయి పూర్తిగా బాధపడుతున్నటువంటి వారి పరిస్థితులను చూసి చలించిపోయి లేదు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఒక అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క బకాయిలు మొత్తం ఏవైతే ఉన్నాయో రుణాలు మొత్తం మాఫీ చేస్తాం, తిరిగి సున్నా వడ్డీకే రుణాలను మళ్ళా దాన్ని దారిలోకి తీసుకొస్తాం, గాడిలో పెడతామని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది. మాట ఇవ్వడమే కాదు అది
నవరత్నాల్లో భాగంగా కూడా చేసినటువంటి ఒక పరిస్థితి. నవరత్నాలు అంటే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, ఒక మానిఫెస్టో, ఒక పత్రం.